సిటీ న్యూస్కు స్వాగతం. నాగాలంక మండలంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు. హనుమాన్ జయంతి సందర్భంగా నాగాలంక మండలంలోని ఆంజనేయ స్వామివారి ఆలయాల్లో తెల్లవారుజాము నుంచి భక్తి శ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. 108 పర్యాయాలు హనుమాన్ చాలీసా పారాయణం రసరమ్యంగా సాగింది. అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఎన్నికల సమయంలో వీడియో కవరేజ్ బిల్లులను తక్షణమే విడుదల చేయవలసిందిగా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేసింది. ఎన్నికల్లో కెమెరాలు పెట్టినందుకు తమకు రావాల్సిన బిల్లులు తక్షణం ఇవ్వాలని మచిలీపట్నం డివిజన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చలంకుర్తి శేషు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని కలిసి వినతిపత్రం అందజేశారు. వర్క్ ఆర్డర్ మేరకు పెడన నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ కెమెరాలు పెట్టి నెల రోజులు వీడియోలు తీశామని, రోజుకు 3,000 చొప్పున ఇవ్వాల్సి ఉండగా కొద్ది మొత్తమే ఇచ్చారన్నారు. తమ సమస్యను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లి బిల్లులు వచ్చేలా కృషి చేయాలని కోరారు. మచిలీపట్నం డివిజన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి పెడన నియోజకవర్గంలో దాదాపుగా 12 రోజుల పాటు మన సోదరులు ఎలక్షన్ కెమెరాల నిమిత్తం పనిచేశారు. వారికి గవర్నమెంట్ నుంచి కొద్ది మొత్తంలోనే అమౌంట్ ఇచ్చారు. ఎలక్షన్ అయిపోయి దాదాపు 15 రోజులు అవుతున్నా కూడా వారికి ఇవ్వాల్సిన డబ్బులు నేను గవర్నమెంట్ నుంచి సోదరులకి అందలేదు. ఇందు నిమిత్తంగా ఈ రోజున మన కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం, కలెక్టర్ గారి ద్వారా ఎన్నికల కమిషన్ వారి ద్వారా మన వీడియోగ్రాఫర్లు అందరూ కూడా ప్రభుత్వం దృష్టిని డబ్బులు ఇచ్చేలాగా అందజేయాలని కలెక్టర్ గారికి ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ నిమిత్తం తీసే కెమెరామెన్కి 8 అవర్స్ డ్యూటీ అండి. 2700 రూపాయలు కెమెరాకి, 300 రూపాయలు డిఏ కింద, టీఏడీ కింద, టోటల్గా 8 అవర్స్కి 3,000 రూపాయలు చొప్పున గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్క వీడియోగ్రాఫర్కి అందుతుందని వర్క్ ఆర్డర్ రావడం జరిగింది. ఈ 60 రోజుల పాటు తీసిన డబ్బులు మొత్తాన్ని కూడా వెంటనే ప్రభుత్వం వారు చెల్లించేలాగా కలెక్టర్ గారు అనుమతులు ఇవ్వాలని తెలియజేస్తారు. హనుమాన్ జయంతి సందర్భంగా బొచ్చపేటలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలోని సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. బొచ్చుపేట ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ ఉత్సవాలలో భాగంగా భావతరంగిణి ఆధ్వర్యంలో మహతీ కళావేదికలో జరిగిన భరతనాట్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఆకునూరు గ్రామానికి చెందిన యువ కళాకారులు ఎండూరు పావని, జ్ఞానశ్రీ సిస్టర్సు వివిధ అంశాలను అద్భుతంగా అభినయించి ప్రేక్షకుల మన్ననలం పొందారు. వివిధ దేవతామూర్తులను స్తుతిస్తూ వారు నాట్య ప్రదర్శన కొనసాగించారు. అనంతరం జరిగిన హాస్య స్కిట్స్ అందరినీ కడుపుబ్బా నవ్వించాయి. మనుషుల మనస్తత్వాలు, ఈనాటి రోగాలు, వైద్యాలు, సన్మానాలు వంటి విషయాలను ఆధారంగా చేసుకుని వివిఎన్ఎస్ ప్రభాకర్, డాక్టర్ శ్రీరామ్, భవిష్య, శ్రీమతి పి శాంతి, మేఘశ్యామ్లు హుషారుగా నటించి అందరికీ నవ్వులు పంచారు. ఈ సందర్భంగా డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య, సి అప్పాజీ, సవరం వెంకటేశ్వరరావు, మచిలీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ సతీమణి వెంకటలక్ష్మి పెద్దిరాజు, అప్పినేడి పోతురాజు, కె చంద్రశేఖర్, శిరీషలు ఈ కళాకారులను అభినందించి జ్ఞాపికలతో సత్కరించారు. దానికి తగినట్టుగా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం, దాన్ని మీ అందరూ కూడా దాన్ని మనస్సుతో అంగీకరించి చక్కగా వచ్చి
ఆనందింపజేయటం ఇవన్నీ కూడా చక్కగా ఇది మనందరికి ఒక అదృష్టంగానే భావించాలి. ఇప్పుడు ఈ రోజున రవీష్ గారిని గురించి ప్రత్యేకించి చెప్పక్కల, ఎందుకంటే ఎక్కడ కళాత్మకమైనటువంటి ప్రోగ్రామ్స్ ఉంటే సంగీత సాహిత్యములు రెండూ కూడా తలబోసినట్టుగా ఆయన కార్యక్రమాన్ని రూపొందించడం, అలాగే ఈ రోజున నృత్య కార్యక్రమాన్ని ఏర్పాటు. మచిలీపట్నంలోని పలు ఆలయాలలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు ఆలయాలలో హనుమత్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. పట్టణంలోని పలు ఆలయాలలో హనుమత్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి తమలపాకులతో ప్రత్యేక పూజలు అభిషేకాలు ఘనంగా జరిపారు. హనుమత్ జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని సుందరాకాండ పారాయణ, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ, హోమాదులతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. హనుమత్ జయంతి సందర్భంగా గొడుగుపేటలోని ఆంజనేయ స్వామి ఆలయం, ఈడేపల్లిలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం, సత్యసాయి సేవా సమితి, పరాసుపేటలోని శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామి, రైల్వే స్టేషన్ వద్ద ఉన్న శ్రీ నాగాంజనేయ స్వామి ఆలయం, ఈడేపల్లిలోని శక్తిగుడి, న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ, శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయాలలో పలు ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. జయ హనుమాన జ్ఞాన గును సాగర, జయ కపీశ తిహు లోకవు జాగర, రామ దూత అతులిత బలధామ, అంజని పుత్ర పవన సుత నామ, మహావీర విక్రమ బజరంగి, కుమతి నివార సుమతి కే సంగి, కాంచన వరణ విరాజ సువేశ, కానన కుండల కుంచిత కేశ, హాద వజ్ర ఔద్వజాభిరాజై, కాందే మూంజ జనేవూ సాజై, శంకర శువన కేసరి నందన, తేజ ప్రతాప మహాజగబందన, విద్యావాన గుణీయతి చాతుర, రామ కాజ కరిబే కో వాతుర, ప్రభు చరిత్ర సునివే కో రసియ, రామ లఖన సీతామను బసియా.